తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన రోజే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఎన్నికలు ఎప్పుడొస్తాయనేది కూడా ఆయన చెప్పేశారు. నవంబర్లో ఎన్నికలు, డిసెంబర్లో ఫలితాలంటూ కేసీఆర్ మాట్లాడటంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తులు, రాజకీయ నాయకులు భవిష్యవాణుల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోబోదని, ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ సమర్థించదని కేంద్ర ఎన్నికల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మొన్నటి ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ తాను ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారి సహా ఎన్నికల సంఘంలోని ముఖ్య అధికారులతో మాట్లాడానని చెప్పారు. దీనిపై కూడా సీఈసీ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల విషయమై కేసీఆర్ తనను ఎప్పుడూ కలవలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రమే కలిశారని రావత్ చెప్పారు. మాజీ ప్రధాన కార్యదర్శి, ఇతర కమిషన్ సభ్యులతో వారు సమావేశమయ్యారు. అందరితో కలవటం, అభిప్రాయాలు వినటం మా బాధ్యత. అందులో భాగంగానే అధికారులు వచ్చి కలిశారు. కమిషన్ ఎప్పుడు ఊహాజనితమైన పరిస్థితులను బట్టి హామీలివ్వదు. అసెంబ్లీ రద్దయింది కాబట్టే మేము ఎన్నికల సన్నద్ధతను అంచనా వేసి షెడ్యూల్పై ఓ నిర్ణయానికి వస్తామని సీఈసీ స్పష్టం చేశారు. తొలుత సుప్రీం రూలింగ్ను తర్వాత ఎన్నికల సన్నద్ధతను పరిగణలోకి తీసుకుని తెలంగాణ విషయంలో వారం 10 రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. ఇక ఎన్నికల సంగతి పక్కన పెడితే కేసీఆర్ తనదైన మాట తీరుతో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా కేసీఆర్ ఎలా చెప్తారంటూ వారు మండిపడుతున్నారు.